ప్రపంచంలో అగ్రరాజ్యాలు అయ్యుండొచ్చు, టాప్ ఫైవ్లో ఉండుండొచ్చు, ఆయుధాలు భారీగా ఉండొచ్చు, కానీ మేము దేన్ని లెక్క చెయ్యం అని హౌతీ తీవ్రవాదులు నిరూపిస్తున్నారు. అమెరికా, బ్రిటన్ 3 రోజుల పాటు వరుసగా యమెన్లో ఉన్నటువంటి హౌతీల స్థావరాల మీదన వైమానిక దాడులు చేశారు. కీలకమైనటువంటి పాయింట్స్ని దెబ్బతీశారు, వాళ్ళ ఎయిర్ బేసెస్ని వాటిని దెబ్బతీశారు. దాంతో ఇక కొన్ని రోజులు స్లో డౌన్ అవుతుంది అని అందరూ భావిస్తే రివర్స్ అయ్యింది. హౌతీలు తమని ఏమీ చేయలేకపోయారు అమెరికా, బ్రిటన్ అని నిరూపించేందుకోసం మళ్ళీ వాణిజ్య నౌకల మీద దాడులు ప్రారంభించారు. ఏ ప్రాంతంలో అయితే దాడులు జరిగినాయో అదే ప్రాంతం పక్కనున్నట్టు సముద్రంలో ఈ దాడులకి దిగారు. ఏదైతే ట్రిప్ ఆఫ్ ఈవిల్ అన్నటువంటి పేరుతో బ్రిగేడియర్ జనరల్ యహ్యా సరే ఆ వివరాల్ని వెల్లడించారు, విజువల్స్ను చూపించారు. ఏవైతే తాము వదిలినటువంటి మిస్సైల్స్, ఒక ఇజ్రాయలీ షిప్, అమెరికన్ ఆయిల్ ట్యాంకరు, బ్రిటిష్ ల్యాండింగ్ షిప్, ఈ మూడిటి మీదన తాము చేసిన దాడుల దృశ్యాలు చూపెడుతూ ఎవరికీ భయపడేది లేదు, ముందు ఇజ్రాయెల్ని యుద్ధం ఆపించండి అంటూ హెచ్చరికలు జారీ చేశారు.